हाई हेलो नमस्ते एंड वेलकम टू सक्सेस लाइफ मंत्र ईरोजु नेनु मीकु चूपिंचबोयेदी तिरुमल तिरुपति प्रपंचंलोने प्रख्याति गांचिन क्षेत्रम इक्कड तिरुमल श्री वेंकटेश्वरुनि आलयंतो पाटु अन्नी वैष्णवालयाले कानी तिरुमल कोंड भागानिकि आनुकुनि अति समीपंलो ओक शिवालयं उंदी अदे कपिल तीर्थं शेषाद्रि कोंड दिगुन एडु कोंडलकु वेल्ले दारिलो उंदी ई कपिल तीर्थं లేదా చక్రతీర్థం లేదా అల్వర్ తీర్థం అనే పేర్లతో పిలిచే ఈ కపిలేశ్వర స్వామి ఆలయం కృతయుగంలో కపిల మహర్షి ఈశ్వరుడు కోసం ఘోర తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన పరమశివుడు పాతాళ లోకం నుంచి భూమిని చీల్చుకుని కపిలేశ్వరునిగా వెలిశాడు. ఇక్కడ లింగం కూడా కపిల లింగంగా పేరుగాంచింది. అలాగే త్రేతాయుగంలో అగ్ని పూజించిన కారణంగా అగ్నేయలింగం అయింది. ఇంకా కలియుగంలో కపిల గోపూజలు జరుగుతూ ఉంటాయి. ముల్లోకాలలో ఉన్న సకల తీర్థాలు ముక్కోటి పౌర్ణమి నాడు మధ్యాహ్నం 4 గంటల పాటు కపిల తీర్థంలోనే నిలిచిపోయి ఉంటాయని, ఆ సమయంలో అక్కడ స్నానం చేసి నువ్వు గింజంత బంగారాన్నైనా దానం చేస్తే అది మేరు పర్వత సమానం ఫలితాన్ని ఇస్తుందని భక్తుల నమ్మకం. తిరుమల అంటే శ్రీవారు, శ్రీ వెంకటేశ్వర స్వామివారు. తమిళంలో తిరు అంటే శ్రీ, మల అంటే శైలం, తిరుమల అంటే శ్రీశైలం అని అర్థం వస్తుంది. ఇక్కడ శివుడు కేశవుడు ఇద్దరు భేదం లేకుండా ఒక్కరే అనే చెప్పే క్షేత్రం, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన క్షేత్రం ఈ కపిల తీర్థం. తిరుమల చుట్టూ కూడా వైష్ణవాలయాలే ఉంటాయి. గోవిందరాజస్వామి ఆలయము, కోదండరామస్వామి ఆలయము, కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయము, పద్మావతి అమ్మవారి క్షేత్రము, ఇలా అన్ని వైష్ణవ దేవాలయాలే ఉన్న తిరుమల క్షేత్రంలో శైవ క్షేత్రం ఈ కపిలేశ్వర ఆలయం. ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి జలపాతాల దృశ్యాలు చూపు తిప్పనివ్వదు. అడుగు తీసి అడుగు వేస్తే వెళ్ళిపోవాల్సి వస్తుందేమో అన్న ఆందోళనతో ఇక్కడే మనసు ఉంచాలనే ప్రతి క్షణం తప్పిస్తూ ఉంటుంది. కపిలేశ్వరుడు కామాక్షి సమేతంగా వెలిశాడు ఈ క్షేత్రంలో. ఆలయానికి ఉన్నత శిఖరం అనిపించేలా ఉంటాయి తిరుమల కొండలు. ఆ కొండల మీద నుంచి గలగలా పారుతూ 27 అడుగుల ఎత్తు నుంచి ఆలయ పుష్కరిణి దూకుతూ ఆకాశగంగ రూపంలో ఈ పుష్కరిణిలో కలుస్తూ ఉంటుంది. శైవులు కపిల తీర్థమని, వైష్ణవులు అల్వర్ తీర్థమని అంటూ ఉంటారు. వైష్ణవులు కోనేటి చుట్టూ 4 మూలలను 4 సుదర్శనాలను స్థాపించారట. రాతి మెట్లు, సంధ్యావందన దీపాలను ఏర్పాటు చేశారు. అందుకే అప్పటి నుంచి దానిని చక్రతీర్థమని కూడా అంటూ వస్తున్నారు. ఇన్ని విశేషాలున్న ఈ దివ్య క్షేత్రాన్ని తప్పకుండా దర్శించి పునీతులు కావాలని, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళకి పుణ్యఫలం దక్కాలని, ఇలాంటి భక్తి విశేషాలు, స్థల పురాణ గాథలు, హిందూ టెంపుల్స్ పూర్తి వివరాలు మీకు అందిస్తూనే ఉంటుంది మీ గీత సక్సెస్ లైఫ్ మంత్ర ఛానల్ ద్వారా. మరి ఇలాంటి డివోషనల్ వీడియోస్ తప్పకుండా మిస్ అవ్వకుండా ఫాలో కావడానికి సక్సెస్ లైఫ్ మంత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ యువర్స్ గీత సైనింగ్ ఆఫ్. జై జవాన్, జై కిసాన్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.